విషయం చెప్పాలి. అబ్బా, మన పెళ్లి విషయం కదా. కాస్త కాస్త సిగ్గేస్తుంది, అందుకే దీంట్లో చెప్పేస్తున్నాను విను. మన లవ్ అఫేర్ మా ఇంట్లో తెలిసిపోయింది. ఆ ఎస్ఐ విజయ్ కులం ఏమిటి, గోత్రం ఏమిటి, పోలీసు వాడితో పెళ్ళి ఏమిటి అని మా డాడీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు తెలుసా. మన పెళ్లి జరిగితే రివాల్వర్ తో కాల్చుకు చచ్చిపోతానన్నా డాడీ, కిరసనాయలు పోసుకు చచ్చిపోతానంది మా మమ్మీ. విజయ్ తో నా పెళ్లి చేయకపోతే మీకంటే ముందు నేనే చేస్తానన్నాను. దట్స్ ఆల్. అవును, ఇంతకీ మీ వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నారు లేదు, కెసెట్లో చెప్పలేదేంటి? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? లావ తీసుకెళ్తా. అదే అదే నీలో నాకు నచ్చింది. ఇంతకీ మీ వాళ్ళు ఏమన్నారు చెప్పు. అయ్యో, ఇలాంటివన్నీ ఫోన్లో చెప్పకూడదు. మరి డైరెక్ట్ గా చెప్పాలి. ఈరోజు డిసెంబర్ 31 రాత్రి 12 దాటితే న్యూ ఇయర్. ఆ సమయానికి కరెక్ట్ గా నువ్వు మనం ఎప్పుడు కలుసుకునే లవ్ స్పాట్ దగ్గరికి రావాలి. వస్తే ఒక లవ్ కిస్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్తా. ఒక విషయం తెలుసా, కొత్త సంవత్సరంలో కిస్సులు పెట్టుకుంటే సంవత్సరం పొడవుగా కిస్సులు పెట్టుకుంటారట. వస్తావు కదా 12 o'clock midnight. పోతరాజు, నా తల్లి ఎప్పుడైనా నోరు తెరిచి పొట్టాను అడిగిందిటయ్యా. లేదు బాబు, లేదు. వంకీలు అడిగిందిటయ్యా. లేదు బాబు, లేదు. వీకో టర్మరిక్ వ్యానిషింగ్ క్రీమ్, వ్యానిషింగ్ క్రీమ్ తెచ్చిపెట్టు నాన్నా అని అడిగేదయ్యా పిచ్చి తల్లి. అల్లుడు గారు, హీరో హోండా కొని పెడదాం అనుకున్నానండి, కానీ అంతటికీ కారణం నువ్వే. నువ్వే సంగీతం అంటుంటే నన్ను మంట పెట్టు, నా బిడ్డను మంట పెడతావా? నీ అంతు చూస్తా. ఇప్పుడే హోమ్ మినిస్టర్కి, రాష్ట్రపతికి ఫోన్ చేసి నిన్ను ఉద్యోగంలో లేకుండా చేస్తా. కంట్రోల్ కంట్రోల్ అబ్బనా, యాక్షన్ బాగుంది కానీ కాస్త ఓవర్ అయింది. 2 శవాలు చూడగానే అది నీ కూతురుది, నీ అల్లుడిది అని నమ్మకంగా ఏడ్చావే. కనీసం పైగుడ్డ తీసి చూడకుండా ఏడ్చావే. చచ్చింది వాళ్ళిద్దరే నేను ఖచ్చితంగా ఎలా అనుకున్నావు? అంటే పెట్టిన బాంబుకి వాళ్ళిద్దరే చస్తారని నీ గ్యారంటీగా తెలుసా? నాకేం తెలీదు. ఓకే, కన్న తండ్రివి కదా, ఒకసారి ముసుగు తీసి చూడు. చోలీ కే పీచే క్యా హై, చోలీ కే పీచే
కొట్టిందా వీకో టర్మరిక్ వానిషింగ్ క్రీమ్ తెప్పించు అమ్మాయికి హీరో హోండా తెప్పించు అల్లుడు గారికి కన్న కూతురు కాపురానికి వెళ్తుంటే కన్నీళ్లతో సాగనింపే వాళ్ళని చూశాను కానీ కాళ్లకు రాసిన పసు పారక ముందే కన్న బిడ్డను కాటికి పంపాలనే తండ్రిని నిన్నే చూస్తున్నాను విజయ్ నువ్వు ఎంతకైనా తగ్గిస్తావని వాళ్ళని దాచాను నీ బతుకేంటో ఇప్పుడు తెలుసుకున్నాను నువ్వు చాలా బాబర్గా వెళ్తున్నావు ఇంకా వెళ్తాను నువ్వు తాగిన తల్లి పాలు నువ్వు చేసిన పాపాలు కక్కించేదాకా వెళ్తాను అప్పటిదాకా చూస్తూ ఊరుకోవడానికి ఈ అబ్బన్న అమూల్ డబ్బా మీద ఉన్న పిల్లోడి బొమ్మ కాదు చూపిస్తా ఈ అబ్బన్న దెబ్బేంటో నీ దొంగ దెబ్బ ఈ పోలీసాడు గుండీని కూడా పేకలేదురా అన్నిటికీ తెగించే ఈ కాకి బట్టలు వేసుకున్నాను నీలాంటి వాళ్ళ దగ్గర తల వంచకూడదని సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకున్నాను నీ టోపీ మీద ఉన్న మూడు సింహాలు నా సర్కస్ కంపెనీలో ఎప్పుడో చేరినరా వెయ్యి పారేస్తే తీగ మీద నడుస్తాయి 10,000 పారేస్తే మంటల్లో దూకుతాయి 100,000 పారేస్తే కుక్కల్లా నా కాళ్ళు నాకుతాయి నా టోపీలో ఉన్న సింహాలు నీలాంటి వాళ్ళ సర్కస్ కంపెనీలో కావబ్బన్నా కాళీమాత కాళ్ళ దగ్గర ఉన్నదొకటి నరసింహ అవతారం ఎత్తి రాక్షసుడిని చంపిందొకటి నాలాంటి వాళ్ళని ఎక్కించుకుని నీలాంటి వాళ్ళని అంతం చేయడానికి వచ్చేది మరొకటి ఆ సింహాలు వేసిన జూలు నీ పాపాలకు ఉరితాళ్ళు అవి విసిరే పంజాలు నీ బతుక్కి మరణ శాసనాలు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద మూత్ర విసర్జన సార్ అర్జెంట్ గా వస్తే నాకు డ్రాప్ వదిలేను సార్ మేము కూడా నేను స్టేషన్ లో డ్రాప్ చేస్తా ఉన్నాడు సార్ జిప్ పెట్టుకోండి సార్ కుదరదు కుదరదంటే సార్ ఎవరైనా చూస్తే బాగుండదు సార్ పెట్టుకోండి సార్ మేము కూడా పెట్టుకోవాలయ్యా ఏంటి సార్ మీరు పెట్టుకునేది కేసు కేసా నీ ఫేసా ఆలోచిస్తున్నారు ఊగితేనే గాని ఉపాయాలు రావు ఆడిస్తేనే కానీ ఐడియాలు రావు ఎనాసి 4 విధాలుగా పనిచేస్తుంది నేను 2 విధాలుగా పనిచేస్తాను 1 బొడ్డులో కత్తె 2 బుర్రలో మెదడ రై అడగరా చూడు హలో వెంటనే వస్తున్నా సరేనయ్యా నువ్వు చెప్పిన మాట ఎప్పుడు కాదన్నా చెప్పు కానీ మునీర్ భాయ్ నిత్యాన్నదాన సత్రంలో మాత్రం బాంబు పెట్టేందుకు నువ్వు చెప్పిన రేటు కెట్టదయ్యా మొన్నటికి మొన్న రాజధాని ఎక్స్ప్రెస్ లో బాంబు పెడితే నువ్వు 5,00,000 ఇచ్చావు మరి నాకేం మిగిలింది అలుపు ఆయాసం తప్ప బాబు నేను చెప్పేది కొంచెం ఆలోచించుకోవా చాలా లాస్లో ఉన్నాను పిల్లాడికి పీసు మిఠాయి కూడా కొనుక్కోలేని పొజిషన్లో ఉన్నానయ్యా అసలు రేటు పెంచు ఓకే 1 crore డబ్బు కోసమేనా మీకు చింత మార్గదర్శి ఉన్నది మీ చెంత రే సన్నాసులో ఆయుధాలన్నీ వేళ్ళకెక్కిచ్చి మనకు ఒక్కడపల్లి కాటేజీలో చేర్చండి మేము ఆఫీసులో ఉంటాం పని పూర్తంగానే అక్కడ ఫోన్ చేయండి రండి ఆ
Thank you.